అంత సౌమ్యుడు, అంత మంచి వ్యక్తి, నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా అన్నిటికన్నా బాధాకరమైన అంశం. ఇది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, దొంగ దొంగతనం చేసిన తర్వాత దొంగ దొంగతనం చేసి దొంగ 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 అన్నదట. నిజంగా రాష్ట్రంలో కూడా పరిస్థితి అదే మాదిరిగా ఉంది. వాళ్ళే హత్య చేయిస్తారు, మళ్ళీ వాళ్ళే హంత కూడా అని చెప్పి ఇంకొకరి మీద బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తారు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. వెన్ ఆల్ ద ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతటితో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఇది గతంలో మా తాతని చంపారు, వైఎస్ రాజారెడ్డి గారిని. అప్పట్లో నాన్న ప్రతిపక్ష నాయకుడు, నాన్నను కట్టడి చేసేందుకు, కడపకే కన్ఫైన్ చేసేందుకు అతి దారుణంగా రిటైర్డ్ అయిపోయి ఉన్న ఒక ముసలాయిని చంపారు ఆ రోజుల్లో. ఎవరప్పుడు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు నాయనను, ప్రతిపక్ష నాయకుడు తండ్రిని చంపినారు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. తర్వాత మా నాన్నను, అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఆగస్ట్ 31, అంటే నాన్న చనిపోకముందు 2 డేస్ ముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిని అసెంబ్లీకి ఎలా వస్తావు నువ్వు నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు థ్రెటన్ చేసినాడు. జరిగిన 2 రోజులకు హెలికాప్టర్ క్రాష్. ఈ రోజుకి మాకు డౌట్లు ఉన్నాయి. మనిషి ఎవడు? ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నా మీద అటాక్ జరిగింది మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్లో, ఇన్ ద ఎయిర్పోర్ట్ విఐపీ లాంచ్. కత్తి రాగలిగింది లోపలికి. కత్తి ఎలా వచ్చింది లోపలికి? కారణం, అక్కడ పనిచేస్తా ఉన్న వ్యక్తి ఈజ్ వర్కింగ్ ఫర్ ఆ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఎవరిది? బిలాంగింగ్ టు తెలుగుదేశం పార్టీ లీడర్స్. తెలుగుదేశం పార్టీ లీడర్లకు సంబంధించిన రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో పనిచేస్తా ఉన్న ఒక మనిషి కత్తి తీసుకొని లోపలికి రాగలిగాడు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవడు? అశోక్ గజపతి రాజు అనే వ్యక్తి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఏ పార్టీకి చెందినవారు? వన్స్ అగైన్ ఫింగర్స్ పాయింట్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా చిన్నాన కేవలం కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి రాజకీయాలలో గెలవడం కోసం అని చెప్పి ఏ స్థాయికి దిగజారిపోయారు? మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తులు ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీ ఫింగర్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ దిస్ మ్యాన్ సేస్ ఐ విల్ డూ ద ఎంక్వైరీ. ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తా ఉన్నారు, చూపించే పరిస్థితి. మరి ఈ మనిషి ఏమంటాడు? ఎంక్వైరీ తానే చేస్తాడంటాడు. ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపే చూపబడతా ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీ తనకు రిపోర్ట్ చేసే పోలీసు అధికారుల చేత చేస్తే న్యాయం జరుగుతుందా? విల్ జస్టిస్ బి డన్ ఇఫ్ దిస్ ఎంక్వైరీ ఈస్ బీయింగ్ డన్ బై పోలీస్ ఆఫీసర్స్ హు రిపోర్ట్ టు హిమ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ టు హిస్ పీపుల్, దట్ ఇస్ ద డీజీపీ, దట్ ఈస్ ద ఏడీ ఇంటెలిజెన్స్. విల్ జస్టిస్ బి డన్ ఓన్లీ ఇఫ్ దిస్ ఎంక్వైరీ ఈస్ బీయింగ్ డన్ బై థర్డ్ పార్టీ హు డు నాట్ రిపోర్ట్ టు చంద్రబాబు నాయుడు, హు డు నాట్ రిపోర్ట్ టు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, పీపుల్ ఇన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఓన్లీ దెన్ జస్టిస్ వుడ్ కమ్.
సార్ మొదట 3 గంటలు గుండెపోటనే గుండెపోటనే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు 3 గంటలు గుండెపోటనే ప్రచారం చేశారు. అన్ని సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో ఒక్క రోజు ముందు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది పార్టీని డిస్టర్బ్ చేయడానికే, లేకపోతే మీరు డిస్టర్బ్ అయ్యారా, ఎట్లా ఏ విధమైన మెసేజ్ పంపిస్తారు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ? పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసి నన్ను డిమారలైజ్ చేయగలుగుతాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.